ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కబాలి పోస్టర్ ఇదిగో అంటూ హల్చల్ చేస్తోంది. అదేంటి, అప్పుడెప్పుడో వచ్చింది కదా, టీజర్ కూడా వచ్చింది కదా అంటారా? అయినా సరే ఈ పోస్టర్ మాత్రం సంథింగ్ స్పెషల్ అంటుంది. అంతగా ఈ పోస్టర్లో ఏముందంటే చాలానే సినిమా ఉంది, అదేంటో చెప్పేస్తాను, డీటెయిల్గా వినేసేయండి. ఏడాదిన్నరగా రజనీకాంత్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న పోస్టర్ ఇది. ఎంతమంది ఎన్ని చెప్పినా కబాలి విడుదల ఎంత క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్లో మాత్రం ఇంకా ఏదో తెలియని అనుమానాలు. ఇక ఇప్పుడు ఆ సందేహాలకు సమాధానం కూడా దొరికేసింది. కబాలి విడుదల తేదీపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. నిర్మాత కళైపులి ఎస్తాను 3 రోజుల క్రిందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఇప్పటికీ అభిమానుల మాత్రం ఏదో ఓ టెన్షన్, చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న కంగారు. ఇప్పుడు అవన్నీ పూర్తయ్యాయి. జూలై 22న కబాలి విడుదల కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది, క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. దాదాపు 3 గంటల నిడివితో వచ్చేస్తోంది ఈ సినిమా. జూలై 22న వస్తుందంటూ అఫీషియల్గా పోస్టర్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రజనీకాంత్ మనసులో రాధిక అప్టే కనిపించే డిజైన్ చేసిన ఈ పోస్టర్ అయితే ఇప్పుడు అభిమానులు కరెంట్ పాస్ చేస్తోంది. రజనీ డుక్ సినిమాపై అంచనాలు ఆకాశానికి తీసుకెళ్లింది. జూలై 22న ఏకంగా 5,000 థియేటర్స్ లో విడుదల కానుంది ఈ సినిమా. ఓవర్సీస్ లో అయితే ఏకంగా 400 స్క్రీన్లో విడుదలవుతున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇది. మొత్తానికి ఇక చూడాలి కబారి సృష్టించే సంచలనాలు ఎలా ఉండబోతున్నాయో. బీ రెడీ.